జగన్ చంద్రబాబు పవన్కు సంబంధించి ఏం శోధించారంటే, గడిచిన 12 నెలలుగా తెలుగు ప్రజలు జగన్, పవన్, చంద్రబాబు గురించి బాగానే శోధించారు. గూగుల్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం వైఎస్ జగన్కు సంబంధించి నెటిజన్లు వెతుకుతున్న అంశాలు మారిపోయాయి. అనూహ్యంగా చంద్రబాబు గురించి నెటిజన్లు వెతుకుతున్న అంశాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గురించి రాజకీయ శోధన తక్కువగా ఉంది. గతంలో జగన్ గురించి కేసులు, అతడు ఇంటి గురించి ఎక్కువగానే వెతికేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. నెటిజన్లు జగన్కు సంబంధించిన పాదయాత్ర గురించి ఎక్కువగా నెట్లో ఆరాధిస్తున్నారు. చంద్రబాబుకు సంబంధించి ఆయన కొత్తగా కట్టుకున్న ఖరీదైన ఇంటి గురించి నెటిజన్లు ఎక్కువగా శోధిస్తున్నారు. చంద్రబాబు వయస్సు ఎంత అని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారో ఏమో గాని ఆయన ఫోన్ నెంబర్ కోసం కూడా సెర్చింగ్ ఎక్కువగా ఉంది. చంద్రబాబు గురించి గూగుల్లో అన్వేషిస్తున్న వారిలో గుంటూరు, విజయవాడ, విశాఖ వారే ఎక్కువగా ఉన్నారు. జగన్ గురించి అనంతపురం, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, విశాఖ, కాకినాడలో ఎక్కువ మంది గూగుల్లో ఆరా తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అంశాలకు సంబంధించి కాకినాడ, గుంటూరు, విశాఖ, విజయవాడలో ఎక్కువ మంది గూగుల్లో శోధిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, పవన్ గురించి చాలామంది అన్వేషిస్తున్న పవన్ రాజకీయపరమైన అంశాలపై మాత్రం నెటిజన్లు చాలా తక్కువగా ఆరా తీస్తున్నారు. గడిచిన 12 నెలల్లో పవన్ కళ్యాణ్ గురించి అజ్ఞాతవాసి చిత్రం, పవన్ పూనమ్ కౌర్ బంధం, కత్తి మహేష్ వివాదంలోనే నెటిజన్లు ఎక్కువగా శోధించారు. కత్తి మహేష్ అంశం కారణంగా పవన్ కళ్యాణ్ గురించి ఆరా తీయడం బాగా పెరిగినట్లు గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. సినిమాలు పక్కన పెట్టి చూస్తే రాజకీయంగా నెటిజన్లు శోధిస్తున్న వారిలో జగన్ ముందుండగా ఆ తర్వాతి స్థానంలో చంద్రబాబు, ఆ తర్వాతి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కనిపిస్తోంది. జగన్, పవన్, చంద్రబాబు విషయంలో గూగుల్ ట్రెండ్స్ను పోలుస్తూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కూడా ఒక కథనాన్ని ప్రచురించింది.